ఈ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ ఆన్ ఎర్రర్స్ ఇన్ చైన్ మెజర్మెంట్ గురించి తెలుసుకుందాం. అంటే చైన్ను ఉపయోగించి ఒకవేళ క్షేత్రంలో దూరమును కానీ వైశాల్యము కానీ కొలుస్తున్నప్పుడు ఆ చైన్ల వల్ల మనకు కొలతలు ఎక్కువ కానీ తక్కువ కానీ రావచ్చు. అలా తప్పుడు కొలతలు వచ్చినప్పుడు ఆ కొలతల నుంచి మనకు అసలు కొలతలు తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఉదాహరణకు ఒక 30 మీటర్ల చైన్ తీసుకుందాం. అంటే దీని అర్థం ఏంటి, ఆ చైన్ యొక్క పొడవు 30 మీటర్లు ఉండాలి. 30 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు, 30 మీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. కానీ మనం సహజంగా ఆ చైన్ క్షేత్రంలో ఉపయోగిస్తున్నప్పుడు ఏమవుతుంది, చైన్ యొక్క పొడవు 30 మీటర్ల కన్నా ఎక్కువ ఉండొచ్చు లేకపోతే తక్కువ ఉండొచ్చు. అలా చైన్ పొడవు 30 మీటర్ల కన్నా ఎక్కువ ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది, మనకు మనం కొలిచిన దూరము లేకపోతే వైశాల్యము ఉన్నదానికన్నా తక్కువగా వస్తుంది, తక్కువ దూరం వస్తుంది. అలాగే ఒకవేళ చైన్ పొడవు 30 మీటర్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం కొలిచిన దూరము లేకపోతే వైశాల్యము ఉన్నదానికన్నా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. ఇలాంటి తప్పులు నివారించడానికి ఏం చేస్తామో మనము ఈ వీడియో చూసి తెలుసుకుందాము. ఒకవేళ చైన్ 30 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ ఏమవుతుంది అనుకున్నాం, కొలతలు ఉన్నదానికన్నా తక్కువ వస్తాయి. ఇలాంటి దోషాన్ని మనము నెగటివ్ ఎర్రర్ అని పిలుచుకుంటాం. అంటే ఆ దోషము నెగటివ్ అని చెప్పుకుంటాము. దీనికి కరెక్షన్ వచ్చేసి పాజిటివ్. దోషం వచ్చేసి నెగటివ్, కరెక్షన్ వచ్చేసి పాజిటివ్. అలాగే చైన్ కొలత ఉన్నదానికన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటి దోషాలని మనము పాజిటివ్ ఎర్రర్ అని పిలుచుకుంటాం. అంటే దోషం వచ్చేసి పాజిటివ్గా ఉంటుంది, దీనికి కరెక్షన్ వచ్చేసి నెగటివ్గా ఉంటుంది. ఇది సహజంగా చైన్ దొరకు కొలిచినప్పుడు కలిగే దోషాలు. ఈ దోషాలను మనము సూత్రాలను ఉపయోగించి తీసేస్తాము. అవి ఎలా ఉంటాయంటే, ముందుగా దూరం యొక్క సూత్రం చూద్దాం. అంటే దూరములో దోషం ఉన్నప్పుడు ఆ దోషాన్ని ఎలా తీసేయాలో మనం దాని సూత్రం చూద్దాము. వీటికి సూత్రం ఎలా ఉంది అంటే, అసలు దూరము లేకపోతే సరి అయిన దూరము ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము. అంటే ఇక్కడ ఏమంటున్నాం, అసలు దూరము మనకు అసలు ఆ దూరము ఎంతో తెలియాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, కొలిచిన దూరాన్ని ఎల్ డాష్ బై ఎల్ తోటి గుణించాలి. ఇలా మనము ఎల్ డాష్ బై ఎల్ తోటి గుణించడం వల్ల ఏమవుతుంది, అసలు దూరము వస్తుంది. ఇక్కడ ఎల్ డాష్ అంటే ఏంటిది అంటే చైన్ యొక్క తప్పు కొలత. చైన్ ఉన్నదానికన్నా ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు. అంటే ఉదాహరణకు మనం ఏమనుకున్నాం, 30 మీటర్ల చైన్ తీసుకుంటే ఆ చైన్ 30 మీటర్ల కన్నా ఎక్కువ ఉండొచ్చు లేకపోతే 30 మీటర్ల కన్నా తక్కువ ఉండొచ్చు. అక్కడ ఎంత ఉందో దాన్ని మనము ఎల్ డాష్ కింద తీసుకుంటాం. ఎల్ వచ్చేసి ఏంటిది అంటే చైన్ యొక్క అసలు కొలత. చైన్ యొక్క అసలు కొలత ఎంత ఉందో తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణ 30 మీటర్లు అనుకున్నాం, అంటే ఇక్కడ ఎల్ ఎంత ఏమవుతుంది, 30 మీటర్లు అవుతుంది. అందుకే మనము ఎల్ని చైన్ యొక్క అసలు కొలత కింద తీసుకుంటున్నాం, ఎల్ డాష్ వచ్చేసి చైన్ యొక్క తప్పుడు కొలత అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఎల్ డాష్కి ఇంకో సూత్రం ఏముంది అంటే ఎల్ డాష్ వాల్యూ కావాలి మనకు. ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఈ అని చెప్పుకుంటాం. అంటే చైన్ యొక్క పొడవు అసలు పొడవు కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే దోషంలో మనకి చైన్ పొడవు ఎక్కువ ఉంది అని చెప్పుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఈ అని రాసుకుంటాం. అంటే చైన్ యొక్క దోషం ఎక్కువ లేదా చైన్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఈ అని తీసుకుంటాం. అలాగే తక్కువ అనుకున్నప్పుడు, అంటే చైన్ యొక్క పొడవు తక్కువ ఉంటుంది అని అనుకున్నప్పుడు ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ మైనస్ ఏగా తీసుకుంటాం. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము అసలు దూరము కనుగొనవచ్చు. ఇలాగే వైశాల్యానికి ఉన్న సూత్రం ఏంటి అంటే, అసలు వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచిన వైశాల్యం. అంటే మనం ఇప్పుడు క్షేత్రంలో చైన్ ఉపయోగించి ఆ క్షేత్రం యొక్క వైశాల్యం కనుగొంటాం. ఆ వైశాల్యాన్ని మనం ఏం చేయాలి, ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ తోటి గుణించాలి. ఇలా ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ తోటి గుణించినప్పుడు మనకు ఆ క్షేత్రం యొక్క అసలు వైశాల్యం అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్, ఎల్ డాష్ బై ఎల్ అంటే ఎల్ డాష్ అంటే చైన్ యొక్క తప్పు కొలత, ఎల్ అంటే చైన్ యొక్క అసలు కొలత. ఇవి దూరానికి మరియు వైశాల్యానికి కనుగొనడానికి ఉన్న సూత్రాలు. ఇప్పుడు ఘనపరిమాణం అంటే వాల్యూమ్ అంటాం. ఈ
ఘన పరిమాణంకు ఉన్న సూత్రం ఏంటి అంటే అసలు ఘన పరిమాణము అసలు ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ బై ఎల్ హోల్ క్యూబ్ ఇంటూ కొలిచిన ఘన పరిమాణం. అంటే ఇంతకుముందులాగానే మనం క్షేత్రంలో ఘన పరిమాణం కొలుచుకుంటాం కదా, ఆ కొలిచిన ఘన పరిమాణమును ఏం చేయాలి, ఎల్ డాష్ బై ఎల్ హోల్ క్యూబ్ తోటి గుణించాలి. ఇలా గుణించడం వల్ల మనకి ఏమవుతుంది, అసలు ఘన పరిమాణము వస్తుంది. ఒకసారి కనుక మనము దూరము వైశాల్యము ఘన పరిమాణం సూత్రం గమనించినట్లయితే అన్నీ ఒకే ఫార్మాట్లో ఉన్నాయి. ఏంటిది, ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచిన కొలత. కాబట్టి ఇక్కడ ఏంటిది, దూరం ఏమో ఎల్ డాష్ బై ఎల్ అనుకుంటున్నాము, వైశాల్యంకి ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ అనుకుంటున్నాము, ఘన పరిమాణానికి ఎల్ డాష్ బై ఎల్ హోల్ క్యూబ్ అనుకుంటున్నాము. ఇక దాన్ని దేని దగ్గర గుణించుకుంటున్నాం, దేని కావా ఏది కావాలనో దాని దగ్గర గుణించుకుంటున్నాం. దూరము కావాల్సి వచ్చినప్పుడు దూరం దగ్గర కొలుస్తున్నాము, వైశాల్యం కావాల్సి వచ్చినప్పుడు వైశాల్యం దగ్గర గుణిస్తున్నాము, అలాగే ఘన పరిమాణం కావాల్సి వచ్చినప్పుడు ఘన పరిమాణంతో కొలుస్తున్నాము. ఇలా ఈ మూడు సూత్రాలను ఉపయోగించుకొని మనము చైన్ కొలతలో ఉన్న తప్పులను నివారించుకోవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే మనము ఒక ప్రశ్న చూద్దాము. ఇక్కడ ఏమిచ్చాడు, ఒక 20 మీటర్ల చైన్తో రహదారిని కొలిచినప్పుడు ఆ రహదారి యొక్క పొడవు ఎంత ఉంది, 180 మీటర్లు ఉంది, కానీ చైన్ పొడవు 7 సెంటీమీటర్లు ఎక్కువగా ఉన్నచ్చు, అసలు రహదారి పొడవు ఎంత అని అడుగుతాడు. అంటే ఇప్పుడు మనం ముందుగా ఇచ్చిన డేటా రాసుకుందాం, దాన్ని మనం ఏమనుకుంటాం, గివెన్ డేటా. ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి, చైన్ యొక్క పొడవు అంటే ఎల్ ఎంత ఉంటుండు, 20 మీటర్లు. కొలిచిన దూరము ఎంత ఉంది, 180 మీటర్లు, అంటే కొలిచిన దూరము ఇస్ ఈక్వల్స్ టు 180 మీటర్లు. దోషం దాన్ని అనుకుంటున్నాం మనం, ఈ అనుకుంటున్నాం అంటే ఎర్రర్ కదా, ఈ ఈక్వల్స్ టు ఎంత, 7 సెంటీమీటర్లు. ఇక్కడ మనం చూసినట్లయితే కోలమానము అన్నీ కూడా మీటర్లో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, సెంటీమీటర్లో ఉన్న కోలమానమును మనము మీటర్లోకి మార్చుకుంటున్నాం. అంటే దాన్ని ఏం చేస్తాం, బై 100 100తో భాగహరిస్తాం, డివైడ్ బై 100 చేస్తాం, అప్పుడు మనకి ఏమవుతుంది, 0.07 మీటర్స్. ఇప్పుడు ఎల్ డాష్ ఈక్వల్స్ టు కావాలి, ఎల్ డాష్ సూత్రాలు ఏమున్నాయి మనకు, ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఏ. కానీ ఇక్కడ మనకి ఏమనుకున్నాం, దోషం చూడండి ఒకసారి, ఎక్కువగా అంటున్నాం, అంటే అప్పుడు సూత్రం ఏమవుతుంది, ఎల్ ప్లస్ ఈ, అంటే ఏమొస్తుంది సూత్రం, 20 ప్లస్ 0.07 మీటర్స్. ఇప్పుడు మనం ఒకసారి సూత్రం కనుక చూసినట్లయితే అసలు దూరము ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ బై ఎల్ ఇంటూ కొలిచిన దూరము. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 20.07/20 × 180 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 180.63 మీటర్స్. 180.63 మీటర్స్ అంటే ఆ రహదారి యొక్క అసలు పొడవు ఎంత, 180.63 మీటర్స్. ఇంకో ఉదాహరణ చూద్దాము. ఈ ఉదాహరణలో ఏమిచ్చాడు, ఒక 30 మీటర్ల చైన్తో రహదారిని కొలిచినప్పుడు దాని పొడవు 140 మీటర్లు ఉంది, కానీ చైన్ పొడవు 5 సెంటీమీటర్లు తక్కువ ఉన్నచో అసలు రహదారి పొడవు ఎంత. మళ్ళీ ఇంత ముందులానే గివెన్ డేటా రాసుకున్నాం, గివెన్ డేటాలో ఏమొస్తుంది, చైన్ యొక్క పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 30 మీటర్లు. అది కొలిచిన దూరము, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 140 మీటర్లు. ఇప్పుడు దోషము, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 5 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ చూడండి, మన యూనిట్స్ కోలమానం అంటాం, యూనిట్స్ అన్నీ కూడా మీటర్లో ఉన్నాయి, కానీ ఇక్కడ సెంటీమీటర్లు ఉన్నాయి, కాబట్టి మనం మీటర్లకు మార్చుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, 5/100 అంటే 0.05 మీటర్స్, ఇది ఈ. ఇప్పుడు ఎల్ డాష్ ఈక్వల్స్ టు ఏంటి సూత్రము, ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఈ. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమొస్తుంది, తక్కువ అని ఇచ్చాడు, దోషం ఏముంది, తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది సూత్రము, ఎల్ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు, దీని రాచు 30 - 0.05 అంటే ఎంత వస్తుంది, 29.95. ఇప్పుడు సూత్రం కావాలి మనకు, సూత్రం ఏంటిది, అసలు దూరము,
is equals to L dash by L into Kolichina Duram. ఇప్పుడు సూత్రంలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 29.95 బై 30 ఇంటూ 140 మీటర్స్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాము. ఎంత వస్తుంది? 139.77 మీటర్స్. అంటే ఆ రహదారి యొక్క అసలు పొడవు ఎంత? 139.77 మీటర్స్. ఇలా మనము దోషాన్ని బట్టి ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఆ కొలతలలో దోషాలను తీసివేయచ్చు. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. అంటే ఇంతకుముందు మన రెండు ఉదాహరణలు కూడా దూరం కొలచడంలో ఉన్నవి. ఒకటి వైశాల్యంలో చూద్దాం. అంటే వైశాల్యం కొలిచేటప్పుడు దోషాలు ఉంటే అలాంటి కొలతల నుంచి దోషాలను ఎలా తీసివేయాలో చూద్దాం. ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే 30 మీటర్ల చేయంతో ఒక క్షేత్రమును కొలవగా దాని వైశాల్యము 35 చదరపు కిలోమీటర్లు ఉంది. కానీ చైన్ 5 సెంటీమీటర్లు తక్కువ పొడవు ఉన్నచో ఆ క్షేత్రము అసలు వైశాల్యం ఎంత అంటుండు. ఇంతకుముందు వాటిలాగానే గివెన్ డేటా రాసుకుందాం. ఇక్కడ ఏమంటుంది? చైన్ యొక్క పొడవు ఎంత? 30 మీటర్లు. ఆ క్షేత్రం యొక్క వైశాల్యం అంటే ఏరియా ఎంత వచ్చింది? 35 చదరపు కిలోమీటర్లు. ఇంకా ఏమి ఇచ్చాడు? దోషం ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. అంటే దీన్ని ఏం చేస్తాం మనం? మీటర్లకు మార్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 0.05 మీటర్స్. ఇప్పుడు మనకేం కావాలి? ఎల్ డాష్ కావాలి. ఎల్ డాష్ సూత్రం ఏంటిది? ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఈ. కానీ ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమంటుండు? తక్కువ అంటుండు, తక్కువ పొడవు. అంటే అక్కడ సూత్రం ఏమవుతుంది? ఎల్ మైనస్ ఈ. కాబట్టి 30 - 0.05 ఏమొస్తుంది మనకు? 29.95 మీటర్స్. ఇప్పుడు వైశాల్యం అంటున్నాం కదా, వైశాల్యం సూత్రం కనుక చూసినట్లయితే మనకేముంటుంది? అసలు వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ డాష్ బై ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ కొలిచిన వైశాల్యం కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఈ వ్యాల్యూస్ని మనం ఈ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు మనకు ఏమొస్తుంది? అసలు వైశాల్యం వస్తుంది. సూత్రంలో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. మనకేమొస్తుంది ఇప్పుడు? 29.95 / 30² ఇంటూ కొలిచిన వైశాల్యం ఎంత? 35 చదరపు కిలోమీటర్. అంటే 35 చదరపు కిలోమీటర్ స్కేల్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఏమొస్తుంది? ఆ క్షేత్రం యొక్క అసలు వైశాల్యం తెలుసుకోవచ్చు. అసలు వైశాల్యం ఎంత వస్తుంది? 34.88 చదరపు కిలోమీటర్లు. అంటే 34.88 కిలోమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? ఆ క్షేత్రం యొక్క అసలు వైశాల్యం ఎంత ఉంది? 34.88 కిలోమీటర్ స్క్వేర్. ఇలా ఈ మూడు సూత్రాలను ఉపయోగించుకొని మనము క్షేత్రములో దూరము కానీ వైశాల్యము కానీ ఘనపరిమాణము కానీ కొలిచినప్పుడు వచ్చిన దోషాలను నివారించవచ్చు.